నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈరోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమి కీటకాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి భోగి మంటలు వాతావరణంలో కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి పురుగు పుట్ర కూడా ఇళ్ల వైపుకు వస్తాయి. వీటిని తిప్పుకుట్టేందుకు కూడా భోగి మంటలు బాగా ఉపయోగపడతాయి. ఇక భోగి మంట వెనుక మరో విషయం కూడా ఉందండి. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో మల్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పును తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణ సంబంధితమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగి మంటలతో రాబోయే మార్పుని శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, భోగి మంటలు అంటే కేవలం చలి మంటలు కాదు, అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కూడా. కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను కూడా అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించిన వ్యక్తి చేత మాత్రమే భోగి మంటని వెలిగింపజేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది. ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఒకప్పుడైతే భోగి మంటల్లో చెట్టు బెరడలు, పాత కలప వేసేవారు. ఇక ధనుర్మాసం అంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిలను పిడకలుగా చేసి భోగి మంటల్లో కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం కూడా చెప్తుంది. కానీ కాలం మారింది. ఇప్పుడైతే రబ్బర్ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటలో వేసేస్తున్నారు. వాటిని బగబగా మండించేందుకు పెట్రోల్, కిరోసిన్ ఆయిల్ కూడా వాడుతున్నారు. ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదన మాటేమో కానీ ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటుంది. పైగా రబ్బరు, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్ ఆయిల్ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణ కాలుష్యం కావడం ఖాయం. మన పూర్వీకుల్లాగా పిడకలు, చెట్టు బెరళ్ళు, ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేసుకోలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు కానీ, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనైనా సరే భోగి మంటలు వేసుకోమని పెద్దలు చెప్తున్నారు. ఇలా నలుగురికి వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా, లేకపోతే 4 కాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సాంప్రదాయాన్ని మంటగలపాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.